वेलकम टू उमा फूड्स। मन रेसीपी बीन्स कोब्बरी पप्पु। इदी मनम रेगुलर गा चेसुकुने पप्पुल कन्ना ओक भिन्नमैन रुचितो तिनडानिकि चाला बागुंटुंदी। मरि दीनि तयारी विधानम एलागो चूद्दामा। स्टव् मीद ओक पैन पेट्टुकोनि ओक कप्पु कंदिपप्पु वेसुकोनि लो फ्लेम लो मंचि सुवासन वच्चेंत वरकु वेयिंचुकोवाली। इला पप्पु वेयिंचुकोनि वंडुकोवडं वल्ल फाइनल गा पप्पुकि मंचि रुचि वस्तुंदी। पप्पु चक्कगा वेगिन तर्वात शुभ्रंगा వాష్ చేసుకొని తగినంత నీరు పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। పప్పు 20-25 నిమిషాలు ఉడికిన తర్వాత 70% వరకు ఉడుకుతుంది। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ 2 కప్పుల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇంకా సరిపోయేంత నీరుని కూడా పోసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ 1/2 టీస్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి। 10-15 నిమిషాల తర్వాత బీన్స్ పప్పు రెండు కూడా చక్కగా ఉడికిపోతాయి। ఆ తర్వాత 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత దీనిని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పప్పుకు తాలింపు పెట్టడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని చివరిగా చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపును పప్పులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। పప్పు ఎక్కువ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం బద్దలాగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది। మన బీన్స్ కొబ్బరి పప్పు రెడీ అయ్యింది। ఇది రైస్ లో, రోటీలో, మరి దేనిలోకైనా సరే బాగుంటుంది। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఉమా ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।